ఓటేసే హక్కు ఇవ్వకపోతే మరేంటి మనకి సింబల్ ఇవ్వలేదంటే ఓటేయొచ్చా ఎవరికి వేయాలి ఇప్పుడు ఆ దొంగలకు వేయాలా ఆ దోచుకునే వాళ్ళకి వేయాలా ఆ మోసగాళ్ళకి వేయాలా ఆ లక్షల కోట్ల ఆస్తిపరులకి వేయాలా ఆ రెండు కులాలకి వేయాలా నేను తప్ప మీ కొరకు ఫైట్ చేసినోడు లేడు శర్మల అన్నది కదా నేను ఫైట్ చేస్తానని కాంగ్రెస్ ని తిట్టింది కదా మళ్ళీ కాంగ్రెస్ కే ఓట్లేయండి అన్నది పవన్ కళ్యాణ్ మోదీని తిట్టాడు కదా నిన్న కాక మొన్న పవన్ మోదీకే ఓట్లేయండి 2044 వరకట మరి ఏ కేసులు పెట్టారో ఈయన మీద సరెండర్ అయ్యాడు ఈ ప్యాకేజ్ స్టార్ల నమ్మకండి మన ఒక్క పార్టీయే ప్రజాశాంతి పార్టీయే బడుగు బలహీన వర్గాల నీతి నిజాయితీ పార్టీ అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు తెచ్చి ఇచ్చాను సదాశివపేట సంగారెడ్డిలో చారిటీలు కట్టాను అధికారం వస్తే దేశ అప్పు రాష్ట్ర అప్పులు తీర్చి కన్నీరు తుడిచి అందర్ని ఆదుకునే సత్తా నాకు ఉంది నేను రుజువు చేసుకున్నాను ప్రపంచాన్ని జయించిన మనం మన దేశాన్ని కాపాడుకోవద్దా మన రాష్ట్రాన్ని కాపాడుకోవద్దా దేశములోనే తెలంగాణ బిడ్డలు ఫైట్ చేసి ప్రాణాలు ఇచ్చి తెలంగాణ తెచ్చుకున్నారంటే ఈ ఎలక్షన్ లో అందరూ ఇంట్లో కూర్చోండి మనకు గాని పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను కే పాల్ పిలుపునిచ్చారు మనకి పార్టీ సింబల్ ఇవ్వాలి రెండు రోజులు టైం ఇవ్వాలి ఇంకా ఎలక్షన్ అవ్వకముందే నేను చెప్తున్నాను నామినేషన్స్ ఈ రోజు లాస్ట్ డే రెండు ఏ ఇప్పుడు సింబల్ ఇచ్చి రెండు రోజులు టైం ఇవ్వమంటున్నా మీడియా మీరు అనుకుంటే ఏమైనా జరుగుతుంది దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను మీ కొరకు మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు పోరాడండి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే థ్యాంక్ యూ వెరీ మచ్ 119 మంది వెయిట్ చేస్తున్నారండి సింబల్ కొరకు వేయలేదంటే మరి ఏ ఫారంలో రాయాలి కదండి ఏ పార్టీ అని ప్రజాశాంతి పార్టీ సింబల్ ఏంటి చెప్పండి ఏం రాయాలి హెలికాప్టర్ రాయాలా రింగ్ అని రాయాలా మాకు తెలియదని రాయాలా మాకు సింబల్ లేదని రాయాలా అదేనా చెప్పండి సింబల్ లేదు అని లేదండి దాదాపు 7-8 మంది తెగించి వెళ్ళారు వాళ్ళకి ఆర్వోలు చెప్పింది ఏంటంటే ప్రజాశాంతి పార్టీ యాక్టివ్ లేదని వికాస్ రాజ్ గారే నా ముందు ఫోన్ చేస్తే ఇవాళ ఫిక్స్ చేసామండి అన్నారు ఇవాళ ఫిక్స్ చేయడం ఏంటి నామినేషన్స్ నవంబర్ 3 నుంచి 10వ తారీఖు వరకు పార్టీ యాక్టివ్గా ఉందని ఆన్లైన్లో అని మరి ఇన్యాక్టివ్ ఎందుకు చేశారు ఇదే చేశారు కదా మునుగోడులో గద్దరాన్ని ఎందుకు నామినేషన్ వేయలేదు మునుగోడులో చిత్రహింస చేశారు గద్దరాన్ని